అందరూ చేసే పనినే మనం చేస్తే ప్రత్యేకత ఉంది, ఇతరులు కంటే ఏదైనా భిన్నంగా చేస్తేనే కదా ప్రత్యేక గుర్తింపు దక్కేది. కేరళకు చెందిన ఒక వ్యక్తి సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతారు. తన అభిరుచికి తగినట్లుగా సృజనాత్మకతను జోడించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఆ పెద్ద ఆయన. రిక్షా నడుపుకుంటూ కాయకష్టం చేసుకుంటున్న ఆ పెద్ద ఆయన ఏం చేశాడో తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కేరళకు చెందిన పెద్ద ఆయన రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నది వేసవికాలం, అప్పుడే ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఉష్ణతాపానికి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండాలని తన రిక్షాపై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేశాడు ఆ పెద్ద ఆయన. తన రిక్షా పైన పచ్చని గడ్డి, చుట్టూ కుండీలలో చిన్న చిన్న మొక్కలతో అలంకరించాడు. సరికొత్త ఆలోచనతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాడు. అక్కడి ప్రజలు సైతం బయటికి వెళ్లాలంటే ఆయన రిక్షానే ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన పెద్ద ఆయన సృజనాత్మకతను ప్రతి ఒక్కరూ తెగ పొగడేస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూఫ్ గార్డెన్ రిక్షాను విదేశీయులు సైతం మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ని తెగ ఆకట్టుకుంది. ట్విట్టర్లో సదరు ఫోటో పెట్టి తన భావాన్ని పంచుకున్నారు. ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది. ఈ వేసవి తాపం తట్టుకునేందుకు ఇలా పచ్చటి మొక్కలతో రిక్షాను ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు అని ఆయన అన్నారు. నెటిజన్లు కూడా ఆ రిక్షా డ్రైవర్ సృజనాత్మకతను మెచ్చుకోవటమే కాకుండా కస్టమర్లను ఆకర్షించేందుకు ఇది చాలా చక్కటి మార్గం అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.